Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను చెప్పుతో కొడత పోసాని మరో సంచలనం. ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ఘాటుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ సందర్భంగా సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్పై అంతే తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా పవన్పై పోసాని కామెంట్స్ చేసిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది పోసానిపై హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు హైదరాబాద్లోని పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడి చేశారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి ఓ మీడియాకు ఫోన్ ఇచ్చారు. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ తీరుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, నేను పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలతో కొంతమంది తనకు ఫోన్లో చంపేస్తామంటూ అసభ్యకరమైన మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు. అంతేకాదు తన భార్యను కూడా ఇందులో లాగుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయమై చిరంజీవి పవన్ కళ్యాణ్ను మందలించవచ్చు కదా అని అన్నారు. అంతేకాదు చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన పనులను ఖండించవచ్చు కదా అని అన్నారు. అప్పట్లో ప్రజారాజ్యం స్థాపించిన సందర్భంలో ఒకసారి చిరు ఫ్యామిలీపై కొంతమంది ఏదో మాట్లాడితే తాను ముందు ఉండి ఆ చర్యలను ఖండించానన్నారు. రాజకీయాలకు నా భార్యకు ఏం సంబంధం ఉంది అంటూ పవన్ కళ్యాణ్ తీరును పోసాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎవరినైనా తిట్టవచ్చు, ఏమైనా అనవచ్చు, కానీ ఆయన్ని ఎవరూ ఏమీ అనకూడదు. పవన్ కళ్యాణ్ది సైకో బుద్ధి అని అన్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ విషయంలో తనను కావాలని తీసేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కోడైరెక్టర్పై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత అతని తప్పు లేదని తెలిసిన పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పలేదని అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్లను బట్టలు ఓడదీసి కొట్టండి అన్నారు. ఇప్పుడు ఆయన అభిమానులు పోసానని బట్టలు విప్పి కొడతామంటున్నారు. నాయకులు ఎలా ఉంటారో ఆయన కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. నాకు ఎవరితో శత్రుత్వం లేదు. 35 ఏళ్ల నుండి సినీ పరిశ్రమలో ఉన్నాను. ఎవరితో ఎలాంటి గొడవలు లేదు. అంతేకాదు షూటింగ్లకు టైంకు వెళతానన్నారు. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పేర్ని నాని గారిని ఒరే సన్యాసి అని సంబోధించాడు. నేను పవన్ కళ్యాణ్ను ప్రశ్నించా కాబట్టి అతను నాకు శత్రువుగా మారారు. నేను పవన్ కళ్యాణ్ లాంటి సన్నాసులను ఎంతోమందిని చూశాను. 1981 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇలా బెదిరించడాలు చాలా చూశానన్నారు. రాళ్ల దెబ్బలకు భయపడను. పవన్ కళ్యాణ్ను నేను ఒక్కడనే చెప్పుతూ కొడతాను. మహా అయితే ఏం చేస్తారు, నన్ను చంపేస్తారు. అభిమానులకు డబ్బులిచ్చి నాపై ఉసుగొల్పడం ఏంటని అన్నారు. రాజకీయంగా తనను ఏమీ అన్నా పట్టించుకోను, కానీ తన ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు.